నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం। రోజురోజుకి కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణతో వేలాదిగా యువకులు పార్టీలో చేరడం తమకు బలాన్ని ఇస్తుందని వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు। సోమవారం రోజున కోనరావుపేట మండలంలో నాగారం వెంకట్రావుపేట గ్రామాలకు చెందిన దాదాపు 100 మందికి పైగా యువకులు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు। వీరికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన అనంతరం మాట్లాడుతూ 10 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఏ ఒక్క వర్గానికి ఒరిగిందేమీ లేదని, ముఖ్యంగా యువతను ఉద్యోగాలు లేక టీఎస్పీఎస్సీ అక్రమాలతో వారి బతుకులు అగమ్య గోచరం చేశారని పేర్కొన్నారు। ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటున్న తనను నిండు మనసుతో ఆశీర్వదిస్తే ఎల్లవెరలా వారికి సేవలు చేస్తానని తెలిపారు। ఈ కార్యక్రమంలో మేకల భూమయ్య, తిక్కల సాగర్, మేకల ప్రేమ్, కదిరి వంశీ, కుమరి శేఖర్, నవీన్ ప్రసాద్, మహేష్ దినకర్, నాలుక నరేష్, గడ్డం రాకేష్, శేఖర్, కరుణాకర్, నాగరాజు తదితరులు ఉన్నారు। కోనరావుపేట మండలం వెంకట్రావుపేట మరియు నిజామాబాద్ వెంకట్రావుపేట గ్రామ ఉప సర్పంచ్గా ఉన్నటువంటి మిత్రులు భూమయ్య గారు టీఆర్ఎస్ పార్టీ నుండి, నాగరం ఉప సర్పంచ్గా ఉన్న నాగరాజు గారు భారతీయ జనతా పార్టీ నుండి, మరియు చాలా మంది మిత్రులు పేరు పేరున వెంకట్రావుపేట కానీ నిజామాబాద్ సంబంధించినటువంటి 50 మంది పైచిలకు యువకులు, గ్రామ పెద్దలు ఈ 30వ తేదీ జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని, ఈ ప్రధానంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలకు ఆకర్షితులై పేద బడుగు బలిన ప్రజల అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైన ఆలోచనతోటి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత, ఈ 6 గ్యారంటీ పథకాలు పేదలకు కనెక్ట్ అయ్యే విధంగా, పేద అభివృద్ధి పథకంలో తీసుకుపోయే విధంగా ఉన్నాయి కాబట్టి వాటికి ఆకర్షణ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నాను। వీరందరూ కూడా నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరిపోయారు। వీళ్ళు యోగక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ చూసుకుంటున్నమాట చెప్తూ, ఈ రోజు నుంచి మీరంతా కూడా సుశక్తులైనటువంటి సైనికుల్లాగా కష్టపడి 30వ తేదీన జరుగుతున్నటువంటి రాష్ట్ర శాసన ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తొందర రావడానికి మీరందరూ కూడా తీవ్రంగా కృషి సలపాలని, నేటి నుంచి ప్రజల మధ్యలోకి వెళ్లి టీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను చెప్తూ, గతంలో మన రాజశేఖర ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమ కార్యక్రమం చెప్తూ రేపు మనం గెలిస్తే 6 గ్యారెంటీ అమలు చేస్తామనే అంశాన్ని చెప్తూ ప్రజలకు వెళ్లాలని మరొక అంశం। ఈరోజు వేములవాడ పట్టణంలో 19వ వార్డు నుంచి లక్ష్మి గారి ఆధ్వర్యంలో 30 మంది దాదాపు యువకులు కాంగ్రెస్ కడ ఒప్పడం జరిగింది। అలాగే బీజేపీ పార్టీ నుంచి 4వ వార్డు నుంచి సత్తిపండు 20 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో పనిచేసిన నాయకుడు ఈరోజు కాంగ్రెస్ కడ ఒప్పడం జరిగింది। వీరంతా ఆశీర్వాద గెలుపు కోసం ఆశీర్వాద గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసింది ఏం లేదు, వేములవాడ నియోజకవర్గానికి ఈసారి ఆశీర్వాద వస్తే వేములవాడ నియోజకవర్గం బాగుపడతారనే ఆలోచన కొద్ది ఆశీర్వాద ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి ఈరోజు కలగప్పుకున్నాడు। మరి కష్ట నష్టాల్లో ఆశీర్వాద ఉంటాడు, ఏ ఇబ్బందులైనా ఆశీర్వాద మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తాడు కాబట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఆదిశీలన్న గారి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ యూత్ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది। పండన్న బీజేపీలో చేసిన ఇంతకుముందు చిన్న ఆధ్వర్యంలో చేరడం జరిగింది। అలాగే వీళ్ళందరూ సీనన్నకు మద్దతు పలికి పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లి సీనన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। జై కాంగ్రెస్, జై ఆదిశీలన్న। సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలో రాష్ట్రంలో నంబర్ 1 గా మార్చడమే తన లక్ష్యమని మంత్రి కె తారక రామారావు అన్నారు। ఎల్లారెడ్డిపేటలో జరిగిన యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కె తారక రామారావు వేదికపై యువకులతో కలిసి నృత్యాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు। తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ప్రతి ఊరు, పల్లె, పట్టణం అన్ని రంగాల్లో ప్రగతిలో ఉందని తెలిపారు। వందలాది మంది యువకుల ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం లేనిపోని హామీలు ఇస్తుందని, కరెంటు కోసం బ్రతిమలాడే పరిస్థితి మళ్లీ రావొద్దంటే మరోసారి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, యువత హాజరయ్యారు। అసెంబ్లీ ఎన్నికలను శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఓటర్లకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. వెములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిటికల్ నార్మల్ పోలింగ్ స్టేషన్ల సందర్శనలో భాగంగా వట్టెముల, ఫజల్ నగర్, నుకలమరి, ఎదురుగట్ల, మర్రిపల్లి, లింగంపల్లి పోలింగ్ కేంద్రాలను సోమవారం రోజున పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవకాశం ఉన్న పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో శాంతియుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక పోలీసులతో పాటు సాయుధ బలగాల సహాయంతో ఓటర్లలో ధైర్యం కల్పిస్తున్నామని, ఎన్నికల నియమావళి పాటిస్తూ ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఆయన వెంట డిఎస్పీ నాగేంద్రాచారి, సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ మారుతి సిబ్బంది ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి సోమవారం రోజున ధర్మ సమాజ్ పార్టీతో పాటు శివసేన, ఉద్దవ్, బాల్ ఠాక్రే వర్గానికి సంబంధించిన అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. ఇక వివరాల్లోకి వెళ్తే ధర్మ సమాజ్ పార్టీ తరపున కేసుగాని పరమేశ్వరి ఒక నామినేషన్ దాఖలు చేయగా, శివసేన తరపున కౌటె గణేష్ 2 సెట్ల నామినేషన్లు సమర్పించినట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, సోషల్ మీడియాను భారత రాష్ట్ర సమితి విస్తృతంగా వినియోగించుకుని ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలని సిరిసిల్ల టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్ల రగుడు సమీపంలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన పార్టీ టెక్నికల్ సెల్ వింగ్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిలతో కలిసి కె తారక రామారావు ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజలు తమ పరిపాలనలో సంతోషంగా ఉన్నారని, ఎన్నికల సమయం ఆసన్నమైన తరుణంలో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చిల్లర మాటలకు ఆగం కావద్దని, రాష్ట్రంలో గులాబీ జెండా మళ్లీ ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. సంబంధించిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రమాణంగా నిర్వహిస్తున్న మంత్రివర్యులు అన్న గౌరవనీయులు, ప్రత్యేకంగా అనుకోకుండా విచ్చేసిన అతిథి ధర్మపురి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి అన్నగారు కొప్పుల ఈశ్వర్ గారికి, గౌరవనీయులైన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు సీనియర్ మాజీ ఆర్టీసీ చైర్మన్ గారు అన్నగారు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, వేదిక పైన ఉన్న సోదరుడు ఓయూ జేఏసీ ఉద్యమ నాయకుడు, మానకొండూరులో మొన్నటిదాకా విస్తృతంగా పనిచేసి భారతీయ జనతా పార్టీ దగా చేసిన తర్వాత నేను కూడా మీ ఎప్పుడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేను కూడా గులాబీ దండలో చేరుతానని వచ్చిన మా తమ్ముడు గరువు ఎల్లన్న గారికి, అదేవిధంగా వేదిక పైన ఆశ్రయించిన జెడ్పీ చైర్మన్ గారికి, సెస్ చైర్మన్ గారికి, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులకి, రైతు బంధు సమితి అధ్యక్షులకి, జిల్లా పార్టీ అధ్యక్షులు నాగన్న గారు, అన్న గూడూరి ప్రవీణ్ గారు, నరసింహరావు గారు, చక్రపాణి గారు, ఇంకా వేదిక పైన సోదరులందరికీ, వేదిక ముందు ఈరోజు మరి పెద్ద ఎత్తున మన పార్టీలోకి ఇచ్చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఇచ్చేస్తున్న మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు 2 నియోజకవర్గాలు, ముఖ్యంగా ఇటు సిరిసిల్ల, అటు వేములవాడ, అదేవిధంగా కొద్ది భాగం మానకొండూరు, కొద్ది భాగం మనకు బోయినపల్లి కూడా, చెప్పదని కూడా కొద్ది భాగం మనకు వస్తుంది. మరి 4 నియోజకవర్గాల్లో తప్పకుండా గులాబీ జెండా ఎగిరే విధంగా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే విధంగా తప్పకుండా మీరు కనుక గట్టిగా పట్టుబడితే, ఈరోజు ఈ చేరికతో ఈ శక్తి కొత్తగా ఏదైతే వచ్చిందో ఈ శక్తి కనుక గట్టిగా పట్టుబడితే 100% 4కి 4 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరాలి, ఎగురుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. 9.5 ఏళ్లలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏమేమి జరిగిందో మీ కళ్ళ ముందే ఉంది. ఎటు చూసినా పచ్చదనం, సాగునీరు, తాగునీరు, సమృద్ధిగా కరెంటు, ఈ వ్యవసాయ ఆధార ప్రాంతంలో గతంలో మెట్ట ప్రాంతంగా ఉన్న ప్రాంతంలో ఇవాళ సుభిక్షంగా పంటలు పండుతున్నాయి. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిన 2 యువకులు జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని, వారి వద్ద నుంచి లక్షలాది రూపాయల వసూళ్లకు పాల్పడ్డ మోసాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించి వారిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నగదుతో పాటు కారు, మొబైల్ ఫోను, సిమ్ కార్డులు, చెక్ బుక్లతో పాటు 3 ATM కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన పూర్తి సమాచారం మేరకు నల్గొండ జిల్లాకు చెందిన ధనావతి రమేష్, అదే జిల్లాకు చెందిన దామడిచెర్ల మండలానికి చెందిన ధనావత్ రాజన్న ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్లోని హైత్ నగర్లో అద్దెకుంటూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఈ డబ్బులు సరిపోకపోవడంతో జల్సాలకు అలవాటు పడి గతంలో జస్ట్ డైల్ యాప్ లోన్ ఏజెంట్గా పనిచేసిన అనుభవంతో అవసరం ఉన్న వారి నంబర్లు తీసుకుని వారి వివరాలు తెలుసుకుని అమాయక ప్రజల వద్ద నుంచి అదేవిధంగా గంభీరపేట మండలానికి చెందిన ముక్తవరం పద్మావతి అనే మహిళకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాదాపూర్ బ్రాంచ్ మేనేజర్ పేరుతో పరిచయం చేసుకున్నారు. ఆమె వద్దకు వెళ్లి 26 లక్షల రుణం ఇప్పిస్తామని అనేక దఫాలుగా దాదాపు 3,60,000 రూపాయలు వసూలు చేశారు. చివరికి అనుమానం వచ్చిన పద్మావతి గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సిఐ శశిధర్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ జునైద్, ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఇరువురు మోసగాళ్లైన రమేష్, రాజులను అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం లింగంపేట రోడ్లో గంభీరావుపేట మండలం ఇద్దరు అక్యూజ్డ్కి పట్టుకోవడం జరిగింది. దానిలో A1 అంటే ధనావత్ రమేష్, A2 అంటే ధనావత్ రాజు. ఇద్దరు దమర్చర్ల మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇద్దరు ఏం చేశారు అంటే మన గంభీరావుపేటలో ఒక లేడీ విక్టిమ్కి మీకు లోన్ ఇప్పిస్తాము 3 లక్షల రూపాయలు ఆమె నుండి కలెక్ట్ చేశారు. ఆమె ఇంకా డబ్బులు అడిగినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం టీం ఫామ్ చేసి ఇతన్ని పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత ఇద్దరు రెగ్యులర్ ఒఫెండర్, ఇప్పటివరకు 15 కేసెస్ వీళ్ళిద్దరి పైన రిజిస్టర్ అయినాయి. ఆ కేసుల్లో కూడా చాలా కేసుల్లో వీళ్ళ డిమాండ్ పోయి కూడా బయట వచ్చారు. ఇది కాకుండా వీళ్ళ మొత్తం డీటెయిల్స్ చెక్ చేస్తే మన 19 NCRP పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి, ఇంకా 19 FIRs వీళ్ళపైన రిజిస్టర్ అవుతుంది మొత్తం తెలంగాణలో, ఆంధ్రాలో. సో వీళ్ళ ఆంధ్రాలో కూడా వీళ్ళకి విక్టిమ్స్ ఉన్నాయి. దాని సంథింగ్ 20 లక్షల రూపాయలు వీళ్ళ అది మోసం చేశారు జనాలు. సో ఇట్లయినా సైబర్ ఒఫెన్సెస్ చాలా కామన్గా ఇప్పుడు జరుగుతుంది, మనం అవగాహన ఉండాలి. ఇదే కేసులో కూడా ఇతను ఏమనంటే జస్ట్ డయల్ ఒక యాప్లో లోన్ ఏజెంట్ లాగా పనిచేశాడు ఇతను. సో ఎవరైనా లోన్ అప్లై చేసినప్పుడు వాళ్ళది క్యాన్సిల్ అయింది, ఆ క్యాన్సిల్ అయిన లేడీస్కి ఇతను టార్గెట్ చేశారు. ఇతని దగ్గర పాత టైంకి లిస్ట్ ఉంటే ఆ లిస్ట్లో ఒకరొకరు చేసి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి డబ్బులు అడిగారు. దట్ మీకు ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇస్తే మీకు నేను లోన్ అప్రూవ్ చేసేస్తాను, నేను జస్ట్ డయల్ లోన్ ఏజెంట్ అట్లా వాళ్ళకి నమ్మించి నేను డబ్బులు కలెక్ట్ చేశాను. ఒక్కసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఛార్జెస్ అడిగాడు. సో ఇట్లయిన ఆఫెన్సెస్ కామన్ ఉంటుంది, మనం ఆపాలి అంటే జస్ట్ అవగాహన ఉండాలి. సో అందరితో జనాలతో అదే మనవి, సైబర్ క్రైమ్ మన గ్రీడ్ వల్ల లేకపోతే మనం అవగాహన లేకుండా జరుగుతుంది. మనం జస్ట్ అదే కంట్రోల్ చేస్తే మనం సైబర్ క్రైమ్ పైన కంట్రోల్ చేయగలుగుతాం. ఇట్లయినా ఇంకొక ఇది కాకుండా కూడా చాలా ఎమోస్ ఉంటాయి, వేరే ఎమోస్ ఉంటాయి. మనం జస్ట్ అలర్ట్ ఉంటాయి. మన జిల్లాలో కూడా ప్రతిరోజు సాటర్డే ఒక ప్రెస్ నోట్ ఇస్తున్నాం, దానిలో కూడా ఎట్లయినా క్రైమ్స్ జరుగుతుంది, ఎట్లయినా పిటిషన్స్ వస్తుంది, అది రాస్తాము. సో అందరు జస్ట్ కొంచెం అలర్ట్ ఉంటే మనం వీళ్ళకి ఆపగలగాలి. ఇప్పుడు వీళ్ళ నుండి ఆల్మోస్ట్ మనకి 1.5 లక్షల రూపాయలు క్యాష్ సీజ్ అయినాయి, బెలినో ఒక కార్ సీజ్ అయినాయి, 3 మొబైల్స్, 4 మొబైల్స్, 5 SIM కార్డ్స్, ఒక చెక్ బుక్ ఇది సీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా 15 పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. అదే కూడా మనం వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ హైదరాబాద్, వరంగల్లో కూడా FIR నమోదు చేసి వీళ్ళకి PT వారెంట్లో పంపిస్తున్నాము. వీళ్ళకి PD యాక్ట్ కూడా 100% పంపిస్తున్నాము. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం కరీంనగర్ చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు శివశంకర్ RSS దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, వేములవాడ MRO మహేష్ కుమార్, RI సతీష్ కుమార్లు ఉన్నారు. ओम नमः शिवाय। बहुत सुंदर दर्शन हुआ, जैसा कि नाम से मशहूर है दक्षिण का काशी, सो काशी के नाम के पूर्णतः परिपूर्ण करता है। मैं बहुत बहुत अभिभूत हूँ भगवान शिव के दर्शन करके। बहुत बहुत धन्यवाद।